చేయవచ్చు. నిన్న అప్పుడే రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో కొత్త మనిషి నన్ను అమ్మని పిలుస్తుంటే కొత్తగా ఉంది. అమ్మా అంటే ఇతను నీ కన్న కొడుకు కాదా? కాదు, నా కొడుకు కళ్యాణ్ పట్టణంలో ఉన్నాడు. ఇతను ఎవరో మా పరువు తీయడానికి వచ్చిన పచ్చి మోసగాడు. అమ్మ బాబోయ్, ఎంత ధైర్యం! ఇంత మందిని ఇన్ని రోజులుగా ఇంత మోసం చేస్తావా? అమ్మో అమ్మో, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంట్లో అలటుగా చలామణి అవుదాం అనుకున్నావా? నమ్మక ద్రోహి, ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు. అతనితో మాట్లాడి నా గుండె మంటను పెంచకండి, మీ అందరికి దండం పెడతాను. దయచేసి అతన్ని వెంటనే బయటికి పంపించండి. చెప్పమ్మా, నేను నీ కొడుకును కాదా? కాదు కాదు కాదు. నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వే కాదు, సృష్టిలో ఏ కన్న తల్లి కనిపించిన బిడ్డను కాదనడానికి వీల్లేదు. లోకంలో కన్న తల్లిని కాదనే కొడుకులున్నారమ్మా, కానీ కన్న కొడుకుని కాదనే తల్లులు ఉండరమ్మా. చెప్పు, నిజం చెప్పు. నన్ను నన్ను కాదనే పరిస్థితి నీకెందుకు వచ్చింది? చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, చెబితే వినిపించుకోడే. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెబుతాను, నువ్వు నా కొడుకు కాదు. దయచేసి వెంటనే నుంచి వెళ్ళిపో. వెళ్ళడమ్మా, నిన్ను చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరులో పారేయటం ఒక్కటే మార్గం. అదొక్కడే విడి తగిన శిక్ష. వద్దు, పడే చేయకండి బాబు. దయచేసి వెంటనే నుంచి వెళ్ళిపో. దొంగ దొరికాక శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. బిడ్డ ఒంటి మీద దెబ్బ పడేసరికి కడుపులో ఉన్న కన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందమ్మా. బాబు, నువ్వు మీ నాన్నగారిలా నన్ను వదిలి వెళ్ళిపోకూడదనేరా? ఏ తల్లి చేయని పాపాన్ని కొడిగెట్టాను. దయచేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపో బాబు. అసలు నేను ఎందుకు భయపడుతున్నాను నీకు తెలియదురా? తెలుసు. నీకు తెలిసిన విషయం నాకు తెలుసని వీళ్ళందరికీ తెలియాలి. చెప్పు, నీతో అబద్ధం ఎవరు చెప్పమన్నారు? చెప్పకపోతే ఈ శిక్ష నాకు తప్పదు. చెప్పు. నీ ఒంటి మీద ఎక్కువ దెబ్బ పడ్డా, దేవుడు మమ్మల్ని క్షమించడు. మీరు నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని క్షమించను. చెప్పు, ఏం జరిగిందో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ప్లాన్ అంతా పాడు చేసావు కదరా యుద్ధం. ఇక్కడుండి అట్టగా కబుర్లు చెప్తావు, అక్కడ ఎంత టెన్షన్? నీకేం తెలుసు? హలో, నువ్వేం భయపడకక్క, అంతా హ్యాపీ అనుకునే వాళ్ళందరినీ ఆనందంగా ఉండని. నేను వచ్చి పెడతాగా అందరికీ కలిపి ఒకే ముసలం. నువ్వు నా కోసం ఇంత నాటుకోడవచ్చు. నేనైనా బావైనా మన రెండు కుటుంబాలు ఒక్కటిగా కలవాలని, నీలో ఈ మార్పు తేవాలని ఇదంతా చేశావక్క. అంతేకాని సవతి పోర్ కోసం మాత్రం కాదు. సంధ్య, అర్థం లేని మొండితనంతో మనసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేక ఇంతకాలం నేనింత పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మీరంతా వెళ్ళమ్మ ఊరు చుట్టూ చేరిపండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను, వెళ్ళండి. కూర్చోవద్దునా? చెప్పకే, ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది, కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. నీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకిచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తిపాస్తుల భాగాలుండే నేనాడు కోరుకోలేదు వదినా. మాకొద్దు కూడా. నువ్వు వద్దంటున్నావు వదినా, కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరును పెట్టుకుని. అబ్బే బావ, అసలు మన ఆస్తిని తన పేరును రాయించుకోలేదమ్మా, ఇది కూడా మేము ఆడిన నాటకమే. నిజంగా నా చిన్నపాప,
మరి ఆ కాగితాలు రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్లేడర్ రహత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా ఆ వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టును చెల్లదు ఆ సంగతి నీకు తెలీదు నిజంగా చెల్లదా అండి ఇదిగో ఇది చలిమంట కాచుకోవడానికి కూడా పనికిరాదు దాచుకు రెండు అమ్మాయికిరాలు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట ఎంత మోసం ఎంత మోసం మోసం చేయలేదు కాబట్టి నీ ఆస్తి నీకు దక్కిందమ్మా తల్లి సుమిత్రాదేవి నీ కొడుకును తీసుకుని బయటికి నడు లేకపోతే నీ మొగుడికి పట్టిన గతే నీ కొడుకు కూడా పడుతుంది వదినా ఏమిటి నువ్వు మాట్లాడేది ఆస్తి చేతికొచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా నీకు అప్పుడే చెప్పాను ఇండియాలో రాజకీయాలు ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని అట్టగా చూడు నువ్వు పెట్టాయి ఇంట్లోకి వచ్చావు అట్టగా మీ అమ్మని తీసుకుని మర్యాదగా బయటికి నడు లేకుంటే రాయ్ గోముఖం మర్యాదగా వెళతారా వెళ్ళగొట్టించమంటారా వద్దురా వద్దు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను వాళ్ళేమి చేయకండి ఒరే బాబు మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా అది మళ్ళీ జరగడానికి వీలదు పద వెళ్ళిపోదాం ఎందుకు మాలా భయపడతావు ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నన్ను చంపినంత ఒట్టు నీ పిరికితనంతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు ఈ తల్లి కూడా దగ్గకుండా పోతుంది అమ్మా అత్త నీ వెళ్తుందే నీకు భయపడి కాదు మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా ఆగండి మీతో పాటు నేను వచ్చేస్తాను ఎక్కడికే నువ్వు వెళ్ళేది నువ్వు నా కూతురివి అందుకే బాధపడుతున్నాను ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే నీతో మాట్లాడడం అనవసరం పదండి వస్తానత్త వెళ్ళి మళ్ళీ వస్తాను నా కోసం కాదు నీ కోసం నువ్వు నమ్ముకున్న వాళ్లే నీకు ఎదురు తిరిగినప్పుడు దిక్కుతోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను అఖిల ఇది నీ అహంకారానికి పరాకాష్ఠ నేను సహించను ఓహో ఇంతకాలానికి తమకు కూడా నోరు పిగిలిందే నోరు మూసుకుని పడి ఉండండి మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం పదండి చిన్నదానమైనా గొప్ప మాట చెప్పావమ్మా వెళ్దాం పద ఏమండి తొందరపడక పశుపతి ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా రాజు నా కోరిక నెరవేర్చావయ్యా కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నీ రుణం ఎలా తీర్చుకోవాలి రుణాలు ఎప్పుడు శేషాలు ఉండకూడదు అఖిలాండేశ్వరి నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళో తాళి కట్టిస్తా ఏమిటా విడనేది నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా చెప్తున్నా నేను నీ కళ్ళ ముందే నీ కూతురు మెళ్ళో తాళి కట్టించేసి ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చేయాల్సిన సన్మానం చేసి నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకిచ్చే మహత్తరమైన కార్యక్రమం మాధ్వర్యంలో జరగబోతుంది నిన్ను నమ్మి నాలుని కూడా దూరం చేసుకునేందుకు నాకు ఇంత ద్రోహం చేస్తా ఉంటా Thank you.
మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా? ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం, ఇక అంతా హ్యాపీస్. మనందరూ హ్యాపీనేనండి, కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం. ఇది పాయింటే. చిన్న పాప ఒకేళ్ళు పట్టు. అదే కరెక్ట్. అదేమిటల్లుడు? ఏముంది, మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను, దాంతో చిన్న పాప హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. రాజేష్ అంటే నాకు రవ్వలెట్ అంత ఇష్టం. కొట్టు విజులు కొట్టు.